బీఆర్ఎస్ లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని కొత్త వాళ్ళకి టికెట్ ఇచ్చారు. ఆ అసంతృప్తులు, ఇంకా ఆ కోపాలు, ఆ సెగలు, అసమ్మతి సెగలు బీఆర్ఎస్ లో చల్లారనే లేదు. అలాగే పెద్దపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా సొంత పార్టీ నేతలే సమావేశాలు ఏర్పాటు చేస్తున్న సంఘటనలు కూడా మనం చూస్తున్నాం. కొంతమంది బీఆర్ఎస్ ని వీడి అలాగే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. చెన్నూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఓదేలు పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. అలాగే రామగుండంలో పార్టీ అధికారికంగా ప్రకటించిన అభ్యర్థిని కాదని మహిళా జడ్పీటీసీ సంధ్యారాణి సొంతంగానే రెబల్గా పోటీకి సిద్ధపడుతుంది. అలాగే కరీంనగర్ జిల్లా పెద్దపల్లి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఉన్న ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా సొంత పార్టీ నేతలే సమావేశాలు పెడుతున్నారు. అలాగే వేములవాడ టికెట్ కూడా సిట్టింగ్ అభ్యర్థి రమేష్ని కాదని చల్మడ లక్ష్మీ నరసింహారావుకి ఇవ్వడంతో అక్కడ కూడా అసంతృప్తి అలాగే కొనసాగుతుంది. ఉమ్మడి కరీంనగర్లో అధికార బీఆర్ఎస్ పార్టీకి అసంతృప్తుల సెగ మాత్రం తగ్గట్లేదు. ఇది ఎన్నికల నాటికి పెరుగుతుందా తగ్గుతుందా, లేకపోతే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వీళ్ళని చల్లార్చే ప్రయత్నం చేస్తారా, ఏం తాయిలాలు ప్రకటిస్తారు, వీళ్ళకి నెక్స్ట్ అంటే ఈ పార్టీలో ఇంకేమైనా కొత్త పదవులు ఇచ్చి వాళ్ళని సంతృప్తిపరిచే అవకాశం ఉందా ఏంటి చూడాలి. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రిషిని అడిగి తెలుసుకుందాం. రిషి చెప్పండి, ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని కొత్త వాళ్ళకి, కొత్తగా అంటే పార్టీలో కష్టపడుతున్న వాళ్ళకో లేదా ఉన్న సిట్టింగులు ఓడిపోయే ప్రయత్నంలో ఉన్నప్పుడు కొత్త వాళ్ళని ప్రోత్సహించే భాగంలో భాగంగా బీఆర్ఎస్ కొంతమంది సిట్టింగులను కాదని వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చింది. ఇప్పుడు అదే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఈ రెబల్స్గా తయారయ్యి ఉన్న పార్టీని ఇంకా ఓటింగ్ లేకుండా చేసే ప్రయత్నాలు అయితే అక్కడ ఆ నియోజకవర్గాల్లో చేస్తున్నారు. ముఖ్యంగా కొంతమంది పార్టీని వీడి కాంగ్రెస్లో చేరటం కూడా జరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే అయితే ఈ అసంతృప్తులు ఎక్కువగానే మనకు కనిపిస్తున్నారు. అలాగే రామగుండం కానీ కొంతమంది ఇంకా రెబల్ అభ్యర్థులు చాలా మంది ఉన్నారు. అసలు పార్టీ వీళ్ళందరినీ ఒక ప్రతిపాదికన తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడి వీళ్ళ కోపాలని చల్లార్చే ప్రయత్నం ఏమైనా చేస్తుందా, పార్టీలో ఎటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి, అసమ్మతులందరినీ ఒక దగ్గర చేర్చి పార్టీకి న్యాయమైనంగా సహాయం చేసే విధంగా వీళ్ళని ఒక గాడిలో తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? శిరీష, మొత్తంగా తెలంగాణలో ఒక అంటే ముందస్తు ఎన్నికల్లో వెళ్ళినటువంటి కేసీఆర్ ఈసారి అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా చాలా జాగ్రత్తగానే వెళ్ళారు. సిట్టింగ్లకే సీట్లు కేవలం 7 మార్పులతోనే పూర్తిగా బీఆర్ఎస్ అభ్యర్థుల్ని కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మాత్రం ప్రయోగం చేశారు. వేములవాడలో చిన్నమనేని రమేష్ బాబును కాదని చెల్మేడ లక్ష్మీ నరసింహారావుకి టికెట్ ఇచ్చారు. అయితే అప్పటి వరకు పార్టీలో క్రియాశీలకంగా పనిచేసి అంతకుముందు సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే టికెట్ ఆశవాహులు ఉన్నారో వారంతా ఇప్పుడు రెబెల్స్ గా మారేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ఇంకా రాలేదు. బి ఫామ్లు ఇచ్చే నాటికి తమ పరిస్థితి బాగుంటుందేమో అనేటువంటి ఆశాభావం ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకా తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే ఏకంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పూర్తి స్థాయిలో విస్తృతంగా పర్యటిస్తూ సభలు సమావేశాలు ఏర్పాటు చేసి అసంతృప్తులందరినీ హైదరాబాద్ కు పిలిపించుకొని మరీ మాట్లాడినప్పటికీ కూడా ఇంకా ఆ సంబంధించినటువంటి అసంతృప్తి చల్లారడం లేదనే చెప్పచ్చు. ఇక్కడ ప్రధానంగా పెద్దపల్లి జిల్లా పెద్దగా తలనొప్పిగా బీఆర్ఎస్ అధిష్టానానికి తయారైంది. పెద్దపల్లి నుంచి ఈ రోజు ఏకంగా పాలకుర్తికి సంబంధించినటువంటి జడ్పీటీసీ మహిళా నేత అయినటువంటి కందుల సంధ్యారాణి రాజీనామా చేశారు. ఆమె టికెట్ ఆశించారు. ఈ నేపథ్యంలోనే రామగుండ ఎమ్మెల్యే పైన ఆమె తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. మరోవైపు చాలా కాలంగా పార్టీని నమ్ముకొని పనిచేశాను, కన్న తల్లి లాంటి పార్టీని వీడుతున్నందుకు తనకు ఏడుపొస్తుంది అనేటువంటి దుఃఖమైనటువంటి పూర్తిగా ఆమె దుఃఖిస్తూ చెప్తున్నటువంటి విషన్న వదనం, స్వతంత్రంగా నేను బరిలో ఉంటాను, కొంగుబట్టి మహిళగా అడుగుతున్నాను,
నన్ను ఆశీర్వదించండి అంటే ఆమె పార్టీ నుంచి బయటకు రావడమే కాదు రేపు అసెంబ్లీ బరిలో ఉంటాననేది స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. మరోవైపు మంత్రినికి సంబంధించి కూడా పుట్ట మధుపు సిట్టింగ్ టికెట్ ఇచ్చినప్పటికీ కూడా అక్కడ చల్లనారాయణ రెడ్డి విస్తృతంగా పర్యటిస్తున్నారు. చల్లనారాయణ రెడ్డి హైదరాబాద్ లో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో చల్లనారాయణ రెడ్డిని హైదరాబాద్ పిలిపించి మాట్లాడినప్పటికీ కూడా ఇంకా ఆ అసంతృప్తి చల్లారలేదనేటువంటి అంశం. మరోవైపు పెద్దపల్లిలో సభ కూడా పెట్టారు. దాసరి మనోహర్ రెడ్డి టికెట్ దాదాపుగా కేటాయించినప్పటికీ కూడా ఇక్కడ బొద్దుల లక్ష్మణ్ ఎవరైతే జడ్పీడీసీగా ఉన్నారో జూలపల్లికి సంబంధించి ఆయన తీవ్రమైనటువంటి స్థాయిలో కేసీఆర్ సేవాదళానికి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్న ఆయన ఇంకా కూడా ఆయన ప్రయత్నాలను కొనసాగిస్తున్నట్టు పరిస్థితి కొనసాగుతా ఉంది. మరోవైపు చెన్నూరులో ఎవరైతే ఓదెలు తమ పార్టీని మారి ఏకంగా కాంగ్రెస్ లోకి వెళ్ళారు. ఇలా అనేకమైనటువంటి అసంతృప్తులు కొనసాగుతా ఉన్నాయి. వేములవాడలో సిట్టింగ్ ఎమ్మెల్యే మార్పు రమేష్ బాబును కాదని లక్ష్మీనరసింహరావుకి ఇచ్చినప్పటికీ ఆ ఈ అంటే మధ్యవర్తిత్వం చేసి కేవలం వినోద్ కుమార్ వారిద్దరి మధ్య సహోదయ కుదిర్చినప్పటికీ ఇంకా కేటీఆర్ సభ కేటీఆర్ తో వారి ముఖాముఖి చేయాల్సి ఉంది. అక్కడ కూడా ఏనుగు మనోహర్ రెడ్డి లాంటి యువ నాయకుడు ఇప్పటి పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితి. ఈ అసంతృప్తులందరినీ కూడా ఎలా చక్క పెడతారు, రేపు ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేటువంటిది బీఆర్ఎస్ అధిష్టానానికి ముఖ్యంగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ కి తలనొప్పిగా మారింది. పెద్దపల్లి పెద్ద ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి. అయితే రామగుండంలో గతంలో సోమారావు సత్యనారాయణ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసినప్పుడు ఏఐఎఫ్బి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి ఇదే కోరు కంటి చందర్ సింహం గుర్తు పైన పోటీ చేశారు. అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. బీఆర్ఎస్ అధిష్టానం ముఖ్యంగా కేటీఆర్ సపోర్ట్ వల్లనే కోరుకంటి చందర్ గెలిచాడు. పార్టీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న సోమారావు సత్యనారాయణను పార్టీ అధిష్టానమే ఓడించింది అనేటువంటి అపవాదును బీఆర్ఎస్ మూటగట్టుకుంది. ఆ ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. మరొకసారి ఇలాంటి పరిస్థితులే ఉన్నాయా, కందుల సంధ్యారాణి వెనుక కవిత ఉన్నట్టుగా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అది నిజమా అబద్ధమా అనేటువంటిది రేపటి కల్లా తెలిసేటువంటి అవకాశం ఉంది. ఎన్నికల్లో ఏ రకంగా పోతుంది మొత్తంగా కూడా బీఆర్ఎస్ నుంచి అంటే ఏఎఫ్బి నుంచి గెలిచినటువంటి కోరుకంటి చందర్ కు కావచ్చు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే గనుక తాను ఏకంగా రామగుండాన్ని దత్త తీసుకుంటా అనేటువంటి ఒక సంచలన ప్రకటన కూడా చేసి వెళ్లారు. ఇక్కడ పూర్తి స్థాయిలో మెడికల్ కాలేజీ ఇచ్చామనేటువంటి వరాలు కురిపించినప్పటికీ కూడా కేటీఆర్ ఈ యొక్క ఎన్నికను అంటే పెద్దపల్లిలో ఈ రామగుండంలో జరుగుతున్న పరిణామాలు బీజేపీని వీడి సోమారావు సత్యనారాయణ బయటకు వచ్చారు. కందుల సంధ్యారాణి బీఆర్ఎస్ ని వీడి ఏకంగా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటారు. ఇక్కడ ప్రధాన పార్టీల కంటే ఇక్కడ ఏదైతే స్వతంత్ర అభ్యర్థులకే పీఠం ఎక్కించినటువంటి చరిత్ర ఇక్కడ రామగుండం ప్రజానికి కాంతి వీరంతా భిన్నమైనటువంటి తీర్పునిచ్చేటువంటి చరిత్ర రామగుండంకు ఉంది. మరి ఈ అసంతృప్తులు ఏదైతే సంధ్యారాణి లాంటి వాళ్ళు కావచ్చు, ఇంకా మిగతా ఏనుగు మనోహర్ రెడ్డి, బొద్దులు లక్ష్మణ్, చల్ల నారాయణ రెడ్డి, ఓదెలు ఇలాంటి అసంతృప్త నేతల్ని ఎవరైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా ఉన్నటువంటి నేతల్ని ఏ రకంగా చల్లారుస్తారు, ఇది ఏక తిరిగి పార్టీలోకి తీసుకుంటారా, లేక ఎలాంటి పరిస్థితులు రేపు బీఆర్ఎస్ అధిష్టానం చూస్తుంది, ముఖ్యంగా కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎలాంటి నిర్ణయాలు ఎలాంటి పాచికలు వ్యూహాలు రచిస్తారు అనేది చూడాలి. రైట్ రైట్, థ్యాంక్ యూ.